మార్కాపురం రూపురేఖలు మార్చేస్తారని మీరు నాగార్జున రెడ్డిని గెలిపించారు మార్కాపురంలో మార్పు వచ్చిందా వచ్చిందా కానీ మార్కాపురంలో దొంగలు పడ్డారండి ఆ దొంగల ముఠా పేరే చోటా నయం చోటా నయం గ్యాంగ్ కి హెడ్ నాగార్జున రెడ్డి తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి మామ ఒడుముల శ్రీనివాస్ రెడ్డి బావమర్ది ఒడుముల అశోక్ రెడ్డి రంగారెడ్డి చోటా నయం గ్యాంగ్ సభ్యులు ఈ చోటా నయం గ్యాంగ్ రాష్ట్రంలోనే అతి పెద్ద భూ కుంభకోణం మార్కాపురం నియోజకవర్గంలో చేశారు మార్కాపురం మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల ఉన్న రాయవరం ఇడుపూరు గోగుల దిన్నె గుబ్బూరు గ్రామంలో 378 ఎకరాల స్వాహ చేశారు ఏకంగా ఈ స్కామ్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజ్ అక్కడనే వస్తుందని వీళ్ళకి ఎవరు లీక్ చేశారు ముందలే ఎల్లి అక్కడ భూములు కొట్టేశారు కుందూరు సూర్యారెడ్డి మస్తాన్ వల్లి ఎల్లయ్య ఇలా అనేక మంది బినామీల పేరుతో ఈ 378 ఎకరాలు కొట్టేశారు ఆ ఆధారాలంతా అన్నీ ఈ రోజు ప్రజల ముందల మీ లోకేష్ పెడుతున్నాడు ప్రభుత్వ భూమి వారసత్వంగా ఎలా వస్తుందో నాకోతే అర్థం అవట్లేదు ఇదే కాదు రామచంద్రపురంలో 5 ఎకరాలు పెద్దయాచవరంలో 45 ఎకరాలు రాజపాలెంలో 6 ఎకరాలు మార్కాపురం టౌన్ లో 11 ఎకరాలు చింతకుంటలో 90 ఎకరాలు భూపతిపల్లిలో 105 ఎకరాలు గాజలకొండలో 19 ఎకరాలు ఈ చోటా నయం గ్యాంగ్ కొట్టేసింది అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారాలకు వచ్చిన వెంటనే ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తాం వీళ్ళు లాక్కున్న భూములు మళ్ళీ వెనక్కి తీసుకొని పేద ప్రజలకు పంపిణీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఆఖరికి దేవుడిని కూడా వదలలేదు ఈ చోటా నయం గ్యాంగ్ శ్రీ లక్ష్మీ చిన్న కేశవ స్వామి ఆలయానికి చెందిన భూమి కూడా కొట్టేశారు మార్కాపురంలో ప్రజలకి వ్యాపారస్తులు జీఎస్టీ కట్టాల కానీ దాంతో పాటు ఇంకొక ట్యాక్స్ కడుతున్నారు ఆ ట్యాక్స్ పేరేంటో తెలుసా కేయుటి ట్యాక్స్ కేయుటి అంటే ఏంటో తెలుసా కుందూరు ఉడుముల ట్యాక్స్ పొదలలో ఏకంగా ఒక చర్చికి సంబంధించిన భూమి ఈ కుటుంబం కొట్టేసింది కేయుటి ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బులు తీసుకుని ఏకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆసుపత్రి కూడా కట్టింది ఈ కుటుంబం ఈ చోటా నయం గ్యాంగ్ డ్రగ్స్ లో కూడా ట్రేడింగ్ చేస్తున్నారండి ఏకంగా మన నియోజకవర్గంలో ఉన్న పిల్లల్ని డ్రగ్స్ కి బానిసలుగా చేస్తున్నారు ఈ కుటుంబం నిన్నగాక మొన్న ఆ డ్రగ్స్ తీసుకొస్తుంటే దారిమడుగులో ఎస్సిబి అధికారులు వాళ్ళని పట్టుకుంటాం జరిగింది ఇది ఎక్కడ బయటకు వస్తుందని పక్క నియోజకవర్గంలో ఉన్న సురేష్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గ్యాంగ్ ని వదిలిపెట్టేశారు ఇంకా మూసి గుండకల్మ నది నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తుంది ఈ గ్యాంగ్ రేషన్ బియ్యాన్ని కూడా ఏకంగా కృష్ణపట్నం పోర్ట్ కి తరలించి ప్రతి నెల 1 కోటి రూపాయలు కొట్టేస్తుంది ఈ చోటా నయం గ్యాంగ్ ప్రజలందరికీ సైకో జగన్ పాదయాత్రలో మీకు అనేక హామీలు ఇచ్చారు అది నేను గుర్తు చేస్తున్నా మొదటి హామీ వెలగొండ పూర్తి చేసి తాగు సాగునీరు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఇచ్చాడా పొదల్లో ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని అన్నాడు చేశాడా ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం చేస్తానన్నాడు నిర్మించాడా లేదు మాయ మాటలు చెప్తాం
మాట దప్పుతాం మడిమ తిప్పుతాం ఈ సైకో జగన్ కి తెలిసిన విద్య మార్కాపురాని అభివృద్ధి చేసింది తెలుగు దేశం పార్టీ ఆ నాడు నారాయణ రెడ్డి గారు మీరు గెలుపించపోయినా నన్ని వెంటాడి వెంటాడి ఏకంగా మన నియోజకవర్గానికి నిధులు కేటాయించుకున్నారు 1500 కోట్ల రూపాయలతో మార్కాపురం నియోజకవర్గాన్ని తెలుగు దేశం పార్టీ అభివృద్ధి చేసింది నియోజకవర్గంలో తాగు సాగునీటి ప్రాజెక్టులు సీసీ రోడ్లు పంచాయతీ భవనాలు అంగన్వాడి భవనాలు పేదల ఇళ్ళు ట్యాంకర్ ద్వారా కూడా ఆ నారు నీరు అందజేసింది తెలుగు దేశం పార్టీ మార్కాపురంలో తెలుగు దేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చదవాలంటే ఒక రోజు పడుతుంది అందుకే మొత్తం లిస్ట్ మన మీడియా సోదరులకి మీ లోకేష్ విడుదల చేస్తున్నాడు టీడీపీ అధికారంలోకి వస్తాం ఖాయం అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లోనే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి తాగు సాగు నీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం పొదిలి మండలంలో అన్ని గ్రామాలకు సాగు నీరు అందజేస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మార్కాపురంకి ప్రత్యేక జిల్లా కూడా మేము ఏర్పాటు చేస్తాం మెడికల్ ప్రాజెక్ట్ మెడికల్ కాలేజ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం వాటర్ గ్రిడ్ ద్వారా నది నుంచి నీరు తీసుకొచ్చి ఎస్ఎస్ ట్యాంకులో పెట్టి ఆ నీర్ని శుద్ధి చేసి ఉచితంగా నీటి కులాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు మార్కాపురం కోసం ఆనాడు నారాయణన్న పోరాడి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పనులు కూడా ప్రారంభించారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏకంగా ఆ పనులు కూడా ఆపేసింది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ కోల్డ్ స్టోరేజ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు పేదల కోసం 4500 టిట్కో ఇల్లు కట్టాం 90% పనులు పూర్తి చేశాం మిగిలిన 10% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికంగా ఇల్లు పనులు పూర్తి చేసి కలిసి శంకుస్థాపన కలిసి పాలు పొంగించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని టిట్కో ఇల్లు లబ్ధిదారులందరికీ నేను హామీ ఇస్తున్నా ఏకంగా జగన్ దెబ్బకి పొలకల తయారు చేసే పరిశ్రమ సంక్షోభంలో పడింది దీనివల్ల 15000 మంది ఉద్యోగాలు ఉపాధి కోల్పోయారు రాయల్టీలు పన్నుల భారం కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు ఆ పరిశ్రమకు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 3 నెలల్లోనే పన్నులన్నీ తగ్గిస్తాం గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతున్న కార్యకర్తలందరినీ నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను ఏ వైకాపా నాయకులైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేధించారో వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఈరోజు కూడా మర్చిపోయా నా దగ్గర ఒక ఎర్ర బుక్ ఉందండి ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్లు ఎక్కిస్తున్నా పోయిన మీటింగ్లో చెప్పా మార్కాపురంలో చూపిస్తానని మర్చిపోయా తప్పనిసరిగా సంతనోతులపాడు మీటింగ్లో చూపిస్తా అధికారుల పేర్లు రాసుకున్నా రేపు మన అధికారులకు వచ్చిన వెంటనే
జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కేసులకు మనం భయపడతామా? భయపడతామా? మీ లోకేష్ పైన కూడా 20 కేసులు ఉన్నాయండి. అటెంప్ట్ మర్డర్ 307 ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. కానీ బ్రదర్ జగన్ కి ఒకటి చెప్తున్నా, భయమ్మ బయటలో లేదు. వైకాపా నాయకులు కూడా చెప్తున్నా, మార్కాపురంలో ఉన్న మలేషియాకి పారిపోయినా తీసుకొచ్చి లోపలేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. ఈరోజు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు అందరూ బిడికలు బిగించి చేతులు పైకెత్తండి. It's about time to break it down. You ready? Psycho.